న్యాయం కూడా తీరనుందే. మీ అందరిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఒకటే కోరుకో, జగన్మోహన్ రెడ్డి నీ వైపు రాకూడదని కోరుకో, నీకు ఆయు ఉంటుంది. ఏంటది, ఏం బాధపడుతున్నావు? ఏం చెప్పాలన్నా, రాష్ట్రంలో మనకు ఎట్లానూ రక్షణ లేదు, ప్రజలకు ఎట్లానూ రక్షణ లేదు. చివరికి చెట్లు ఏం చేశాయన్నా, ఏళ్ళ సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్లు ఇవన్నీ అన్నా. చిన్నప్పుడు నాకు ఈ చెట్లను చూస్తుంటే ఎప్పుడు ఒక వాక్యం గుర్తొస్తుంటుంది. చిన్నప్పుడు మా పంతులు చెప్పేటోళ్ళు బళ్ళు, అశోకుడు రోడ్డుకి ఇరువైపున చెట్లు నాటమన్నాడు రా అని. నేను ఆ పాఠ్య పుస్తకాలు చదవటం, మా పంతులు చెప్పే తింటాం, అది బాగా తెలుసు. కానీ ఈరోజు కేవలం ఒక మూర్ఖుడు నిర్ణయాల వల్ల ఎన్నో ఏళ్ల చరిత్ర అన్న ఇటువంటి చెట్లకి ఎంతోమందికి నీడనిచ్చినాయి, ఈరోజు ఇటువంటి నరకవేయబడుతున్నాయంటే దేనికన్నా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడైనా, ఏంటి అన్న పద్ధతి? నువ్వు బాధపడద్దు, నువ్వే అన్నావు మూర్ఖుడని. రాత్రి వాళ్ళ నాన్న కనిపించుంటాడు, ఏదో చెప్పుంటాడు, అరే నీకు చెట్ల వల్ల గండం ఉందిరా జాగ్రత్త అని ఉంటాడు. అందుకని అడ్డం వచ్చిన చెట్లన్నీ నరుక్కుంటూ పోతున్నాడు, ఏ కొమ్మ రాలి పైన పడుతుందేమో అని. అతని గురించి ఎందుకు ఎక్కువ ఆలోచిస్తావు? ఆయన గాల్లో కదన్నా తిరిగేది, గాల్లో తిరిగేటోడికి చెట్టే పడ్డు వచ్చిందన్నా. ఒక రోజు గాలి ప్రమాదం అని చెప్పుంటాడు, ఒక రోజు చెట్టు వల్ల ప్రమాదం అని చెప్పుంటాడు. దాని గురించి ఎక్కువ బాధపడద్దు. ఎన్ని రోజులు ఉంటాడు? ఉన్ని పిచ్చోడి చేతిలో రాయి నెత్తికేసి కొట్టుకుంటాడు. పద పాదయాత్రకు పదాం. కోరుకోవే జగన్ని దరిదాపులకు రాకూడదు అని కోరుకో.